నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నవరత్నాల్లో మరో ముందడుగు పడింది. చెప్పిన దానికన్నా ముందుగా, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నదాతకు తెచ్చారు. ఏడాదికి 13,500 రూపాయల వ్యవసాయ పెట్టుబడులు అందించేందుకు భరోసాకు శ్రీకారం చుట్టిన జగన్ ఈ మొత్తాన్ని 3 విడతల్లో పంపిణీ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని నెల్లూరు జిల్లా నుంచి శుభారంభం పలికారు. నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు సుచరిత, అనిల్ కుమార్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్ రెడ్డిలతో కలిసి వైఎస్ఆర్ రైతు భరోసా చెక్కులను ముఖ్యమంత్రి రైతులకు అందజేశారు. అందుకు ముందు వివిధ శాఖల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం తిలకించారు. ఈ ఒక్క నెల తీసుకుంటే మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఈ ఒక్క నెలలో 15 రోజుల్లో యువజనులకి గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చి 140,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక చరిత్ర సృష్టించారు. 2 అక్టోబర్ ఆ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. శ్రామికులకి, ఆటో కార్మికులకి మీరిచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ వాహనమిత్ర కింద ఒక్కొక్క ఆటో సోదరుడికి 10,000 రూపాయలు ఇచ్చి శ్రామికులకు మేలు చేశారు. రైతులకి రైతు భరోసా కింద ఇవాళ మీరు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పార్టీ పేరుకి నిజమైన అర్థాన్ని ఒక నెలలోనే చెప్పినందుకు మీకు మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మా అందరి తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం.